ఓకే మై డియర్ స్టూడెంట్స్, అలా మార్నింగ్. ఈరోజు మనం ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి సంబంధ ఆరోగ్యం సంబంధ ఆరోగ్యం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఏంటనేది మనం చూస్తే, ఒకటి శరీర బాహ్య కదలికలు, పిండమాన శరీర బాహ్య కదలికలు, శరీర బాహ్య కదలికలు పిండమాన. ఏంటి శరీర బాహ్య కదలికలు అంటే, అంటే ఎవరైతే సంతాన రాహిత్యాన్ని అంటే సంతానం పొందేటువంటి స్థితిలో లేనటువంటి వాళ్ళు, లేకుంటే గర్భం దాల్చినటువంటి స్త్రీలను గుర్తించి బాహ్యంగా అంటే బయట శుక్రకణాలను అండాలను ఫలదీకరణం చేయించి ఫలదీకరణం అనంతరం గర్భాశయంలో ప్రవేశపెట్టి పెంచి పోషించడానికి మనం ఇక్కడ బాహ్య ఫలదీకరణం అంటే శరీరం బయట. సాధారణంగా ఫలదీకరణం రెండు రకాలు, ఏంటవి అంటే బాహ్య ఫలదీకరణం అంతర ఫలదీకరణం. అంటే శరీరం వెలుపల ఫలదీకరణం జరిగినట్లయితే దాన్ని మనం బాహ్య ఫలదీకరణం అంటాం. అలాగే శరీరం లోపల ఫలదీకరణం జరిగినట్లయితే అంతర ఫలదీకరణం. అయితే సాధారణంగా మానవుల్లో చూసినడానికి మానవుల్లో ఫలదీకరణం అనేది అంతర ఫలదీకరణం జరుగుతుంది. అంటే శుక్రకణాలు స్త్రీజీవి యొక్క లోపలికి ప్రవేశపెట్టబడి లోపల స్త్రీజీవిలో ఫాలోపియన్ నాళాలు ఫలదీకరణం కావచ్చుకొని ఫాలోపియన్ నాళాల నుంచి అండము సంయుక్త బీజముగా మారిన తర్వాత సంయుక్త బీజము గర్భాశయ వాడంలో చేరి పిండ ప్రతిష్టాపన జరిగి పిండం యొక్క పెరుగుదల పూర్తిగా అక్కడ జరుగుతుంది. అయితే కొంతమంది స్త్రీలలో మనం చూసినట్లయితే సంతాన సామర్థ్యం లేనటువంటి వాళ్ళలో సంతాన రాహిత్యం కలిగినటువంటి జీవులు అంటాం. ఈ సంతాన రాహిత్యంగా ఉన్నటువంటి జీవులలో బయట బయట అంటే మనం శుక్రకణాలను కానీ లేకుంటే అండాలను కానీ సేకరించి సేకరించబడినటువంటి శుక్రకణాలను అండాలతోటి ప్రయోగశాలలో ఫలదీకరణం చేయించి ఫలదీకరణం చెందినటువంటి సంయుక్త బీజాలను స్త్రీజీవి యొక్క లోపలికి ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకి సేకరించినటువంటి స్త్రీల నుంచి కానీ లేకుంటే సేకరించినటువంటి పురుషుల్లో కానీ సంతాన సాఫల్యత లేనటువంటి సందర్భాల్లో అద్దె గర్భాలు తీసుకొని అద్దె గర్భంలో ప్రవేశపెట్టి పిండాలను పెంచడం అనేది కూడా సాధారణంగా మనకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు మనకి శరీర బాహ్య ఫలదీకరణ పిండ మార్పు అనేది మనం చూసినట్లయితే శరీరం యొక్క బయట సంయుక్త బీజాలను అంటే శుక్రకణాలను అండాలతో ఫలదీకరణం చెందించి తల్లి గర్భాశయంలో ఉండేటువంటి వాతావరణాన్ని కృత్రిమంగా ఎక్కడ కల్పించడం అనేది జరుగుతుంది. ఇలా కృత్రిమంగా కల్పించబడినటువంటి ఈ సంయుక్త బీజాలను తిరిగి పూర్తిగా జీవులు అభివృద్ధి చెందే వరకు కూడా ఏదో ఒక తల్లి గర్భంలో ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే సేకరించినటువంటి అంటే అండాలు సేకరించినటువంటి తల్లి గర్భంలో కానీ లేకుండా తల్లి గర్భం అనుకూలంగా లేకపోతే వేరొక తల్లి గర్భంలో కానీ ఈ అండాలను అలాగే సంయుక్త బీజాలను ప్రవేశపెట్టి ఈ ప్రవేశపెట్టినటువంటి సంయుక్త బీజాలు పూర్తిగా ఈ 9 నెలల కాలం అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటూనే జరుగుతుంది.
అంటే ఇక్కడ మనం బాహ్య ఫలితీకరణ ఎందుకంటున్నాం అంటే బయట వాతావరణంలో లేకపోతే ప్రయోగశాల యొక్క వాతావరణంలో శుక్రకణాలు కండాలను ఫలితీకరణ చేస్తున్నాం కాబట్టి దీన్ని మనం బాహ్య ఫలితీకరణ అంటాం. ఇలా బాహ్య ఫలితీకరణ పద్ధతుల ద్వారా పిండాలను అభివృద్ధి చేయడం, అలాగే రెండవ క్రమంలో చూసినట్లయితే కణద్రవ్యంలో శుక్రకణాలను ఇంజెక్ట్ చేయడం, కణద్రవ్యంలోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేయడం, కణద్రవ్యంలో శుక్రకణాలను ఇంజెక్ట్ చేయడం. అది ఏం జరుగుతుందంటే ఇక్కడ కూడా రెండవ పద్ధతిలో మనం చూసినట్లయితే కణ జీవద్రవ్యంలో శుక్ర కణాలను ఇంజెక్ట్ చేయడం, అంటే పురుషుల్లో శుక్ర కణాలు శుక్రద్రవంలో తక్కువగా ఉన్నట్లయితే శుక్ర కణాలు ఎక్కువగా ఉన్నటువంటి శుక్రాన్ని సేకరించి ఆ శుక్రాన్ని శ్రీజీవి యొక్క అండాలతో ఫలదీకరణం చెందేలాగా ఫాలోపియన్ నాళాలకు పంపించడం జరుగుతుంది. అని ఇక్కడ మనం కణజీవ ద్రవ్యంలోకి ఇంజెక్ట్ చేయడం, కణజీవ ద్రవ్యంలోకి శుక్ర కణాలను ఇంజెక్ట్ చేయడం. ఇక్కడ కూడా ఏం జరుగుతుందని మనం చూస్తే ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వ్యక్తులలో ఫలదీకరణం శాశ్వతంగా జరుగుతుంది, ఫలదీకరణ అనంతరం శిశు జన్మం జరుగుతుంది. ఆరోగ్యవంతమైనటువంటి శుక్ర కణాలు కానీ ఆరోగ్యవంతమైనటువంటి అండాలు కానీ లేకుండా స్త్రీజీవులు కానీ పురుషజీవులు కానీ అండాలు శుక్రకణాలు ఫలదీకరణం చెంది జీవిగా రూపాంతరం చెందడానికి అవకాశం లేనటువంటి వాతావరణం ఎప్పుడైతే ఉంటుందో అట్లాంటి జీవులలో ఈ యొక్క కణజీవ ద్రవ్యంలోకి అంటే అండాలలోకి శుక్రకణాలను ప్రవేశపెట్టి ఫలదీకరణ అనంతరం ఈ పిండాలను జీవుల్లో పెంచి పోషించడం అనేది జరుగుతుంది. ఇది మనకి కణ జీవద్రవ్యంలో శుక్రకణాలను నిలుపు చేయడం పద్ధతిలో మనం చూసినట్టయితే, అలాగే తర్వాత పద్ధతి ఏంటంటే గర్భాశయాంతర సాధన, గర్భాశయాంతర సాధన. గర్భాశయాంతర సాధనలో కనుక మనం చూసినట్లయితే గర్భాశయం యొక్క గోడలు అదేవిధంగా గర్భాశయం లోపలికి అండాలు శుక్రకణాలను ఫలదీకరణం చేసిన తర్వాత సంయుక్త బీజాలు లోపలికి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. ఇక్కడ గర్భాశయాంతర సాధనాలలో మనం చూసినట్లయితే ఈ గర్భాశయం యొక్క లోపలికి శుక్రకణాలను కణాలను అండాలను ఫలదీకరణం చెందించిన తర్వాత గర్భాశయంలో వాడంలోకి చూపించి లేకుండా గర్భాశయంలో వాడంలోకి ప్రవేశపెట్టి అక్కడ వాటిని పెంచడం అనేది జరుగుతుంది. ఇలా మనకి ఒక గర్భాశయాంతర సాధనాల ద్వారా కూడా అండాలను శుక్రకణాలను అలాగే సంతాన సాఫల్యత లేని తప్పదు సంతానాన్ని పొందడానికి సహాయపడే పద్ధతి. సంతాన సాఫల్యత లేని దంపతులు అంటే సంతాన సాఫల్యత లేని దంపతులు అంటే స్త్రీలలో కానీ లేకుండా పురుషుల్లో కానీ పరీక్షించినప్పుడు అంటే శుక్రద్రవాన్ని పరీక్షించినప్పుడు లేకుంటే అండాన్ని పరీక్షించినప్పుడు ఇవి ఫలదీకరణ సామర్థ్యాన్ని కోల్పోయినట్టుగా మనం గుర్తించవచ్చు. అంటే ఫలదీకరణ సామర్థ్యం లేనటువంటి దంపతుల్ని సంతాన సాఫల్యత లేని దంపతులు అంటే మగవాళ్ళలో కానీ పురుషుల్లో కానీ లేకుండా స్త్రీలలో కానీ రకరకాల అనవోషిక కారణాల వల్ల జన్యుల్లో సంభవించేటువంటి మార్పుల వల్ల లేదంటే అనారోగ్య కారణాల వల్ల అంటే కొంతమంది రకరకాల అనారోగ్య లక్షణాలు ఉంటామంటే ఈ అనారోగ్య లక్షణాలు ఉన్న వాళ్ళలో సంతాన సాఫల్యత అనేది ఉండదు. అంటే వాళ్ళల్లో గర్భం దాల్చడం కానీ లేకపోతే శిశువుకి జరిగినప్పుడు కానీ వాళ్ళల్లో ఈ లక్షణాలు లాంటివి ఏమీ ఉండవు. అలాగే మనకి ఎవరైతే శిశువుకి జన్మనివ్వడానికి లేకపోతే సంతానాన్ని పొందడానికి లేకుంటే స్త్రీ పురుష జీవుల మధ్య ఫలదీకరణం జరిగి
సంయుక్త బీజం గర్భాశయంలో పెద్ద ప్రతిష్టాపన జరిగి పెరుగుదల జరిగి శిశువుగా మార్చడానికి అవకాశం లేనటువంటి జనాభాలో సంతాన సాఫల్యత లేనటువంటి జనాభాలు. ఈ సంతాన సాఫల్యత లేనటువంటి జనాభాల గురించి చాలా సందర్భాల్లో మనం వింటా ఉంటాం. అంటే సంతానం లేనటువంటి వాడు మమ్మల్ని సంప్రదించండి అని చెప్పేసి కొన్ని చోట్ల మనం యాడ్ చేస్తాం. అలాగే కొన్ని హాస్పిటల్స్ సంతానం లేకపోతే కనుక మమ్మల్ని సంప్రదించండి, మేము ఇచ్చేటువంటి మెడిసిన్ ద్వారా లేకపోతే ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ద్వారా మీకు సంతానం కలుగుతుందని చెప్పేసి రకరకాల యాడ్ చూస్తూ ఉంటాను. అంటే వ్యక్తులలో శ్రీజీవుల్లో కానీ పురుషజీవుల్లో కానీ లోపాలు ఉండటం ఆ ఉత్పత్తి చేయబడేటువంటి శుక్ర ద్రవంలో శుక్ర కణాలు లేకపోవడం కానీ లేకుంటే విడుదలైనటువంటి అండాలు ఫలదీకరణలో పాల్గొనలేకపోవడం కానీ ఇట్లా జరిగినప్పుడు సంతానాన్ని పొందేటువంటి సామర్థ్యాన్ని కోల్పోవడం జరుగుతుంది. దీన్ని మనం సంతానం రాహిత్యం అంటాం. ఈ సంతాన రాహిత్యం కలిగినటువంటి స్త్రీ పురుష జీవులు సాధారణంగా రకరకాల చికిత్సా పద్ధతుల ద్వారా లేకుంటే రకరకాల వైద్య పరీక్షల ద్వారా లోపాలను గుర్తించడమే జరుగుతుంది. ఈ గుర్తించిన లోపాలను సరిచేసుకోవడానికి సవరించడానికి రకరకాల వైద్యపరమైన జాగ్రత్తలు తీసుకోవడం కానీ లేకుండా మెడిసిన్స్ తీసుకోవడం కానీ ఇలాగో రకరకాలైనటువంటి వైద్య పద్ధతుల ద్వారా సంతాన సాఫల్యాన్ని పొందడానికి కొంతవరకు అవకాశం ఉంటుంది. అయితే కొంతమందిలో సంతాన సామర్థ్యం అనేది లేకపోవడం వల్ల సంతానం అనేది అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అంటే పిండం ప్రతిసాధించడం కానీ లేకుంటే ఫలదీకరణం జరగడం కానీ అండాలు ఉత్పత్తి కావడం కానీ శుక్రకణాలు ఉత్పత్తి కావడం కానీ కొంతమందిలో ఉండదు. కాబట్టి అట్లాంటి వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవడం ద్వారా లేకపోతే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వాళ్ళ లోపల సంతాన రాహిత్యాన్ని పెంపొందించడానికి అవకాశం ఉంటుంది. అంటే మనం సంతాన సామర్థ్యం కంపెనీ సంతానాన్ని పొందడానికి సహాయపడే పద్ధతుల్లో మనం చూసినట్లయితే ఈ పైన పద్ధతుల్లో మనం చెప్పచ్చు. అంటే శరీర బాహ్య ఫలదీకరణ అలాగే కణజీవ గ్రంథిలోకి శుక్ర కణాలను ఇంజెక్ట్ చేయడం లేకపోతే గర్భాశయాంతర సాధనాలు వాడడం. అంటే ఇప్పుడు మనం సాధారణంగా ప్రైమరీ పద్ధతులు శరీర బాహ్య ఫలదీకరణ పెండ మార్పు అని అంటున్నాం. ఈ శరీర బాహ్య ఫలదీకరణ పెండ మార్పు పద్ధతులు చూసినట్టయితే శరీరంలోకి ఫలదీకరణ చెందించినటువంటి అండాలను కానీ లేకపోతే ఫలదీకరణ చెందించినటువంటి సంయుక్త బీజాలను కానీ అంటే మనం స్త్రీజీవుల నుంచి అండాలను సేకరించడం, పురుష జీవుల నుంచి శుక్రకణాలను సేకరించడం, ఇలా సేకరించినటువంటి శుక్రకణాలను ఇలా సేకరించినటువంటి అండాలను కూడా ఫలదీకరణం చెందించి ఫలదీకరణ అనంతరము ఆరోగ్యకరముగా ఉన్నటువంటి గర్భాశయంలోకి ప్రవేశపెట్టి ఆ గర్భాశయంలో తిరిగి సంయుక్త బీజము అభివృద్ధి క్రమాలంతా కూడా చేసుకోవడం తగినటువంటి వాతావరణాన్ని కల్పించడం జరుగుతుంది. అంటే ఇక్కడ మనకి సంతాన రాహిత్యం లేకుంటే సంతాన సాఫల్యత లేనటువంటి జనాభాలలో లేకపోతే స్త్రీలలో మనం కృత్రిమంగా ఈ శరీర బాహ్య వాతావరణం అంటే బయట వాతావరణంలో ప్రయోగ కేంద్రాలలో ఈ సంయుక్త బీజం ఏర్పరిచిన తర్వాత సంయుక్త బీజాలను ప్రవేశపెట్టి ఆ స్త్రీ జీవుల నుంచి కూడా సంతాన సాఫల్యం పొందే విధంగా మనం తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకటి పద్ధతి. శరీర బాహ్య ఫలదీకరణ పద్ధతి ద్వారా మనం సంతాన సాఫల్యత కలిగించవచ్చు. రెండవ పద్ధతి ఏంటంటే మనం కణజీవకంలో శుక్రకణాలను ఇంజెక్ట్ చేయడం అంటే ఇప్పుడు మనం స్త్రీ జీవి యొక్క లోపలికి ఆరోగ్యవంతముగా ఉన్నటువంటి శుక్రకణాలను ప్రవేశపెట్టి ప్రవేశపెట్టినటువంటి శుక్రకణాల ద్వారా అక్కడ మనం ఫలదీకరణ జరిపించి సంతానాన్ని పెంపొందించడానికి అవకాశం అనేది ఉంటుంది. ఈ రకమైన పద్ధతి ద్వారా కూడా సంతానాన్ని మనం ఉత్పత్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఒక పద్ధతి. అంటే ఈ పద్ధతి ద్వారా కూడా మనం సంతానాన్ని పెంపొందించవచ్చు. అలాగే మూడవది మనం చూసినట్లయితే గర్భాశయాంతర సాధనాలు, అంటే గర్భాశయం యొక్క ద్వారా
గర్భాశయంలో బిడ్డ ప్రతిష్టాపన జరగడానికి అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడం. ఇలా గర్భాశయంలో గోడలు అనుకూలమైన వాతావరణాన్ని పెంపొందించడం ద్వారా ఈ పిండ ప్రతిష్టాపన జరిగి పిండాలు పెరుగుదల జరిగి పిండాభివృద్ధి పూర్తయినటువంటి అనంతరం మళ్ళీ తిరిగి పాచి ఋషి ద్వారా పిల్ల జీవులు బయటకు తెలు కావడం అనేది కనిపిస్తున్నారు. ఇట్లాంటి పద్ధతుల ద్వారా అటువంటి ఈ మూడు రకాల పద్ధతి శరీర బాహ్య ప్రదేకరణం పెండ మార్పిడి అనేటువంటి పద్ధతి ద్వారా, అలాగే కణజీవద్రవ్యంలోకి శుక్రకణాలను ఇంజెక్ట్ చేయడం ద్వారా, అదేవిధంగా గర్భాశయాంతర సాధనాలను ఉపయోగించడం ద్వారా మనం సంతాన సాఫల్యత లేని సంతానానికి సంతాన సాఫల్యత లేనటువంటి దంపతులు సంతానాన్ని పెంపొందించడానికి ఈ పద్ధతుల ద్వారా చాలా వరకు ఈ సంతానాన్ని ఉత్పత్తి చేయడమనే జరుగుతుంది. ఇక్కడ మనకి దీంతో పాటుగా ఏం ఇవ్వడం జరిగిందంటే పాఠశాలలో లైంగిక విద్య అవసరమా ఎందుకు అని చెప్పేసి ఈ టాపిక్ అంటే పాఠశాలలో లైంగిక విద్య అవసరమా ఎందుకు అని ఇవ్వడం జరిగింది. ఈ టాపిక్ కూడా మనం చూడాల్సినప్పుడు ఇది నాలుగు సాధారణంగా అడుగుతున్నాను. పాఠశాలలో లైంగిక విద్య అవసరమా ఎందుకు అని చెప్పేసి ఇది మనకి నాలుగు మార్కుల ప్రశ్నలో చాలా సందర్భాల్లో పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అడుగుతున్నారు, కాబట్టి దీన్ని కూడా చూడాల్సిన అవసరం. పాఠశాలలో లైంగిక విద్య అవసరం అని చెప్పి గుర్తించి ఈ టాపిక్ ని మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అని ఇక్కడ పాఠశాలలో లైంగిక విద్య ఎందుకు అవసరం అనంటే సురక్షితముగా లైంగిక సంబంధమైన విషయాలు అంటే మనకి స్త్రీ పురుష జీవులలో ఉండేటువంటి పురుష ప్రతిపత్తి వ్యవస్థ కానీ లేకపోతే స్త్రీ ప్రతిపత్తి వ్యవస్థ కానీ లేకపోతే ప్రత్యుత్పత్తి సంబంధమైనటువంటి విషయాల మీద కానీ లేకపోతే ప్రత్యుత్పత్తి అవయవాల మీద కానీ విద్యార్థులలో పూర్తిగా అవగాహన పెంపొందించడం కోసం మనకి లైంగిక విద్య కూడా ఇప్పుడు చేర్చడం జరిగింది. అంటే పాఠశాలలో లైంగిక విద్య అనేది అవసరం. ఎందుకు అవసరం అంటే లైంగిక పరమైనటువంటి సమస్యల మీద లేకపోతే లైంగిక పరమైనటువంటి విషయాల మీద పూర్తిగా విద్యార్థుల్లో అవగాహన కలిగించినట్లయితే లైంగిక పరమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవడానికి అవకాశం ఉంటుందని, అదేవిధంగా లైంగిక పరంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందేటువంటి వ్యాధులను నివారించడంలో కానీ లేకపోతే సురక్షితం కానటువంటి లైంగిక పద్ధతుల ద్వారా మనల్ని మనం పద్ధతులు అనుసరించడం ద్వారా మన ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాల మీద అవగాహన కల్పించడం కోసం ప్రభుత్వం పాఠశాలలో లైంగిక విద్యను ప్రవేశపెట్టడం జరుగుతుంది. అంటే లైంగిక విద్య మీద అవగాహన కల్పించడం, అలాగే లైంగిక విద్య పరంగా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడం, అలాగే సురక్షితం కానటువంటి పద్ధతులను వాడడం ద్వారా ఆరోగ్యం పరంగా ఎలా ఇబ్బందులు ఎదుర్కొంటామన్నటువంటి విషయాల మీద పూర్తిగా అవగాహన కల్పించడం, అలాగే చెడు ప్రభావాలు అంటే ఈ సెక్స్ అనేది లేకుంటే లైంగిక పరమైనటువంటి విషయాలు అనేవి వాళ్ళ జీవితం మీద చెడు ప్రభావాలను చూడకుండా మంచి అభిప్రాయాన్ని కల్పించడం కోసం, లేకపోతే మంచి ఆలోచన కల్పించడం కోసం, లేకపోతే సెక్స్ మీద పూర్తి అవగాహన కల్పించడం కోసం వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు సంరక్షించుకునే విధంగా ఈ విద్యను ఇక్కడ అందించడం జరుగుతుంది. ఇక్కడ మనం లైంగిక పరమైనటువంటి విద్య అనేది ఇంచుమించుగా ఈ హై స్కూల్ విద్యార్థుల్లో మనం చూసిన టీనేజర్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఈ టీనేజర్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి టీనేజ్ దశలో కొంచెం భావోద్రేకాలు గురవడం కానీ లేకుంటే సెక్స్ పట్ల సరైన అవగాహన లేకపోవడం కానీ జరగడం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాల్లో నష్టపోవడం కానీ లేకుంటే సెక్స్ పట్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళు కొన్ని సమస్యలు ఎదుర్కోవడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ సెక్స్ పరమైనటువంటి సమస్యలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అలాగే లైంగిక విద్యను తెలియజేయడం ద్వారా ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యల గురించి లేకుండా ఆరోగ్య సంబంధమైనటువంటి వాతావరణం గురించి
వాళ్ళు వాళ్ళు సంరక్షించుకోవడానికి వీలు పడుతుంది ఉద్దేశంతో మనకి ఇక్కడ లైంగిక విద్య అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ లైంగిక విద్య ద్వారా విద్యార్థుల యొక్క భవిష్యత్తులో ఎదురైనటువంటి సమస్యల నుంచి వీళ్లకు వీళ్లను సంరక్షించుకునే పరిస్థితులు అనే ఉద్దేశంతో ప్రభుత్వం లైంగిక విద్య అనేటువంటి టాపిక్ మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది.